తమిళనాడులో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. రాజ్ భవన్ కు వెళ్లే ఎమ్మెల్యేలతో పరేడ్ చేసేందుకు శశికళ ప్రయత్నాలు చేస్తుంటే ఇటు తన వైపు వచ్చే ఎమ్మెల్యేల పేర్లను ప్రకటిస్తూ శశికళ వర్గంలో దడ పుట్టిస్తున్నారు పన్నీరు సెల్వం. ఇప్పటివరకు శశికళ వర్గంలో ఉన్న పార్టీ సీనియర్ నేత వ్యవస్థాపక సభ్యుడు పొన్నియన్ కూడా పన్నీరు సరసన చేరారు. సీఎం పదవికి పన్నీరు సెల్వం అన్ని విధాల అర్హుడని, అనుభవం ఉన్నవాడు కాబట్టే ఆయనకు మద్దతునిస్తున్నారని పొన్నియన్ ప్రకటించారు. மாணவர்களும் இளைஞர்களும் பொதுமக்களும் தந்திருக்கிற மணி மகுடங்களாகும். இந்த கழகத்தின் முன்னரை கோடிக்கு மேற்பட்ட அனைத்து தொண்டர்களும் அனைத்து தரப்பு பொதுமக்களும் புரட்சித் தலைவி வெளியில் தமிழக மக்களின் நலன்களை பேணி காக்கும் தகுதி படைத்தவர் மாண்புமிகு முதல்வர் பன்னீர்செல்வம் அவர்கள் மட்டுமே என்ற பெருமை மிக நிலை உருவாகியிருக்கிறது. மேலும் மிக முக்கியமாக ஊழலற்ற லஞ்சலாவண்யமற்ற தூய்மையான நல்ல நிர்வாகத்தை மாண்புமிகு முதல்வர் பன்னீர்செல்வம் அவர்கள் நடத்துகிறார் எனும் பாராட்டுகளும் குவிந்த வண்ணம் இருக்கின்றன. புரட்சித் தலைவர் எம்ஜிஆர் கழகத்தை 92 ஆரம்பித்த பிறகு தேர்தலுக்கு நமது சின்னத்தை தேர்ந்தெடுக்க முடிவு செய்த போது புரட்சித்தவர்களுடைய ஆழ்ந்த அன்பை பெற்றிருந்த நானும் அண்ணன் எஸ்டிஎஸ் அவர்களும் நாங்கள் இரட்டை இலை சின்னத்தை கொண்டு வரலாம் என்று சொன்னோம். அடி தொண்டர்களாகிய எங்கள் கோரிக்கை ஏற்று பெருந்தன்மையோடு இரட்டை இலை சின்னம்தான் அதிகாரப்பூர்வமான சின்னம் என்று புரட்சித் தலைவர் அவர்கள் சொன்னார். அதே போலவே அடிமட்ட தொண்டனாக இருந்த மாண்புமிகு முதலமைச்சர் பன்னீர்செல்வம் அவர்களை இரண்டு முறை அல்ல, மருத்துவமனையில் இருந்து கொண்டே மூன்றாவது முறையும் முதலமைச்சராக ஆக்கிய பெருந்தன்மைக்குரியவர் உத்தம தலைவி பொன்னனச்செல்வி அம்மா அவர். ఓవైపు శశికళ వర్గంలో లుక్కలుక్కలు బయటపడుతున్నాయి. ఇటు కొత్త నేతలు చేరిపోతూ ఉండడంతో పన్నీరు సెల్వం శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఎప్పటికైనా పీఠం మాదేనని ఆపద్ధర్మ సీఎం వర్గం భావిస్తోంది. మరిన్ని వివరాలు పన్నీరు సెల్వం నివాసం నుంచి మా ప్రతినిధి విజయ అందిస్తారు. తమిళనాడు రాజకీయాల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. గంట గంటకు ఎంతో ఉత్కంఠను రేపుతున్నటువంటి తమిళనాడు రాజకీయాలు అటు ప్రజల మద్దతు ఓపీఎస్ ఉంటే ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఆ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే అటు ఓపీఎస్కు మద్దతు ఇచ్చేటువంటి ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేల సంఖ్య ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుండడంతో ముఖ్యంగా ఓపీఎస్కు మద్దతు ఇస్తున్నటువంటి వారందరూ కూడా భారీ ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. మనం ఒకసారిగా ఆ ఓపీఎస్ ఇంటి వద్ద మనం పరిశీలించవచ్చు. అభిమానుల తాకడి, ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అదే స్థాయిలో అటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఓపీఎస్ ఇంటి వద్దకు వచ్చి వారందరూ కూడా తమ అభిమానాన్ని చాటుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ రోజుకి ఆ రోజు అటు ఓపెన్నీసెల్వంకు మద్దతు ఇచ్చేటువంటి నాయకుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం అన్ని విభాగాలు కూడా తమిళనాడుకు చెందినటువంటి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా ప్రజాసంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నేరుగా ఓపీఎస్ ఇంటి వద్దకు వచ్చి వారు మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. దాదాపుగా 5-6 రోజుల కిందట కేవలం ఓపీఎస్కు మద్దతు ఇస్తున్నటువంటి వారి సంఖ్య కేవలం 100లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడికి ఇంటి దగ్గర ఇప్పుడు మొత్తం ఎటు చూసినా కూడా ఒక రకమైనటువంటి సందడమేకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఓపీఎస్ ఇంటి దగ్గర నెలకొందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ఆ పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి సందర్శకుల తాకిడి పెరిగిపోతుండడంతో వారికంతా కూడా అన్ని రకాల సదుపాయాలను కూడా ఇక్కడ కనిపించడానికి ఓపీఎస్ వర్గీయులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఓపీఎస్ మనకు కనిపిస్తున్నటువంటి ఓపెన్నీరు సెల్వం ఇంటి వద్ద గేటు బయట ఉన్నటువంటి సందడి వాతావరణం. ఇదే స్థాయిలో లోపల కూడా ఇదే స్థాయిలో దీనికంటే కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది కూడా ఇప్పుడు మనం గమనించవచ్చు వీరు లోపలికి ఎత్తినటువంటి వారందరూ కూడా న్యాయవాదులు. వీరంతా కూడా బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరు ఓపీఎస్కు మద్దతుగా నినాదాలు పలుకుతూ వీరందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి కిందటే ఎవరైతే ఎంపీలు ముఖ్యంగా అటు సుందరన్ కావచ్చు, అదేవిధంగా అశోక్ కుమార్ కావచ్చు, ఇలా ఇద్దరు ఎంపీలు కూడా ఓపీఎస్కు వచ్చి ఓపీఎస్ దగ్గర ఇంటి వద్దకు వచ్చి ఆయనకు మద్దతు పలికి ఆయన ఓపీఎస్ వెంట వారిద్దరు నడవడంతో మొత్తం అటు అందరి దృష్టి కూడా ఇటు ఓపీఎస్ ఇంటి వద్ద ఉందని చెప్పుకోవచ్చు. ఓపీఎస్కు పుష్పగుచ్చాలతో ఇచ్చేవారు, అదేవిధంగా ఓపీఎస్ని సన్మానించేటువంటి వారు, అదేవిధంగా ఓపీఎస్కు జై కొడుతున్నటువంటి వారు అలా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సందడి వాతావరణం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ముఖ్యంగా ఏదైతే పబ్లిసిటీ
సిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఇది అంటే ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఓపీఎస్ కు మద్దతు ప్రజలతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేల మద్దతు కూడా వస్తుంది అనేటువంటి నమ్మకంతో భారీ ఎత్తున ఇక్కడికి సందర్శకులు ఓపీఎస్ ఇంటి దగ్గరికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఒక్కసారిగా సందర్శకుల తాకిడి పెరగడంతో ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీసులు కావచ్చు అదేవిధంగా ఓపీఎస్ సంబంధించినటువంటి వర్గీయులందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నేతల తాకిడి కూడా పెరిగిపోవడంతో ఓపీఎస్ వెంటే ప్రజలంతా ఉన్నారు అనేటువంటి నమ్మకం అటు తమిళనాడు ప్రజలకు ఇక్కడ ఓపీఎస్ వర్గీయులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఓపీఎస్ ఇంటి దగ్గర ఉన్నటువంటి